స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం వారి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక హాస్పిటల్ డాక్టర్ మహేందర్ అన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలో హాస్పిటల్ ఆవరణలో చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల బారిన పడకుండా దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి వారం శుక్రవారం రోజున స్వచ్ఛ శుక్రవారం అనే కార్యక్రమం మన హాస్పిటల్ సబ్ సెంటర్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం స్వచ్ఛ శుక్రవారం అనే కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండల్ పిహెచ్సి అయిన స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి హాస్పిటల్ ఆవరణలో పెరుగుతున్న పిచ్చి మొక్కలు అంతా శుభ్రంగా చేయించి హరితహారం కార్యక్రమం కింద కొత్త మొక్కలు నాటాలన్న ఉద్దేశంతో అంత పరిశుభ్ర మన కాంపౌండ్ అంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. ఈ జ్వరాలు, విష జ్వరాలు వచ్చే సీజన్ స్టార్ట్ అయినందున మనం మన ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మురుగునీరు నీరుని ఎటువంటి నీరు కూడా నిల్వనివ్వకుండా ప్రతి వారం వారం చేంజ్ చేయడం, దోమల బారి నుంచి కాపాడుకోవడానికి దోమతెరలు వాడడం, మన పరిచి కాలు చే మన శరీర మన కాలు చేతులు టైంకి కడుక్కోవడం, తర్వాత దుస్తులు పరిశుభ్రమైన దుస్తులు వాడడం, ఇలాంటి మన ఆరోగ్య జాగ్రత్తలనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్వ శ్రీరాంపూర్ గ్రామ మండల ప్రజలందరికీ మన పిహెచ్సి శ్రీరాంపూర్ తరఫున అందరూ శుభ్రత పాటించాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. సాక్షి పేపర్ నమ్ముకుంటలేదు ఆయన. సాక్షి పేపర్ నమ్ముకుంటే నీకు ఎప్పుడు రిజల్ట్ రాసుగాను సాక్షి పేపర్. ఎందుకంటే ఫోటో కాపర్లో వీడియో కాపర్లో షాపర్ మాత్రం అందరికి తెలుగుతుంది, ప్రజలందరికి తెలుగుతుంది. చూడురే ఇంకోటి మేడం ఒకటే ఎక్కువ ఏది వాతావరణం కూడా పెద్ద అంత మన తేమ లేదు కదా ఇంకా అందరు వేయచ్చు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను క్లీన్ చేసి మొక్కలు నాటడం జరిగింది. అట్లాగే మండలంలో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏవైతే ఇంకా చేసుకోలేదు ఆ ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి నిర్మించుకోవాలని, అట్లాగే కమ్యూనిటీ ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకోవాలని. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెత్త కుప్పలకు డంపింగ్ యార్డ్స్ కూడా గుర్తించడం జరిగింది. అలాగే శ్మశాన వాటికల నిర్మాణం కూడా జరుగుతోంది. ఇవన్నీ స్వచ్ఛ శుక్రవారంలోనే భాగంగా కలెక్టర్ గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా వంతుగా పాల్గొని విజయవంతం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం.